నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ ఆశ్లేష్. మీరు చూస్తున్నారు ఆశ్లేష్ ఆల్రౌండర్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీకెండ్ స్పెషల్ వంట చూద్దాం మనం. మనం ఇప్పుడు జనరల్గా ఏంటంటే బంగాళదుంపతో కుర్మా చేసుకుంటాం, బట్ ఇప్పుడు డిఫరెంట్గా ఏంటంటే అరటికాయతో కూడా కుర్మా చేసి చూపించబోతున్నాం. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉడకబెట్టిన అరటికాయలు, అవి ముక్కలు కోసుకున్నాయి. టమాటోలు, 2 టమాటోలు పీసెస్గా కట్ చేసుకోవాలి. 4 ఉల్లిపాయలు చీలికల్లా కట్ చేసుకోవాలి, 2 ఉల్లిపాయలు. తర్వాత పచ్చిమిర్చి 3, కొద్ది కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత కోకోనట్, కొబ్బరి తగినంత, క్యాజు అంటే ఇది. నెక్స్ట్ గసాలు, అంటే గసగసాలు అన్నమాట. నెక్స్ట్ మసాలా దినుసులు, తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. ఫ్రెండ్స్, ఫస్ట్గా మనం బాణీ పెట్టుకుని దాంట్లో గసగసాలు వేపుకోవాలి. దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ ఏమి వేయకూడదు, డైరెక్ట్ ఓన్లీ గసగసాలు వేపి వేసి వేపుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇవి వేగిన తర్వాత ఇవి తీసేయాలి. నెక్స్ట్ కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు వేసుకుని మనం ఇవి కూడా కొద్దిగా లైట్గా రెడ్డిష్ వేగే వరకు వేపుకోవాలి. సో ఇవి కూడా వేగిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందాక గసగసాలు కూడా మిక్సీ జార్లోకే తీసుకోండి. సో ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకుంటాం. కొంచెం హై ఫ్లేమ్లోనే వేపుకోండి. తర్వాత ఇప్పుడు మనం జీడిపప్పులు వేసి జీడిపప్పు కూడా లైట్గా వేపుకుందాం. వేపుకునేది కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. సో మీకు ఎక్కువ జీడిపప్పులు అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ నేను తగినంత వేసుకున్నాను, ఒక 20 పప్పుల నుంచి. సో ఇవన్నీ వేపినవన్నీ మిక్సీ జార్లోకి తీసుకుని మనం మిక్సీ వేసుకోవాలి. చల్లారిన తర్వాత చూసారా, మిక్సీ వేసిన తర్వాత ఇలా మిశ్రమం ఉంటుంది. సో మళ్ళీ మనం బాణీ పెట్టుకుని దాంట్లో మసాలా దినుసులు వేసుకోవాలి. దాల్చిన చెక్క, అలాగే లవంగం, మనకి యాలకులు, ఈ 3 వేసుకుని ఆయిల్లో వేపుకోవాలి కొంచెం వేగే వరకు. తర్వాత జీలకర్ర వేసుకున్నాం కొద్దిగా, ఇవన్నీ కొంచెం వేపాలన్నమాట. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం వేరేవి కూడా వేసుకోవాలి. ఫస్ట్ మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుని మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఉల్లిపాయలు అంతా వేగే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పచ్చిమిర్చి కూడా అడ్డంగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట, చిన్న ముక్కల్లాగా, చీలికల్లాగా కాకుండా. సో ఇవి కొద్దిగా బాగా వేగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేస్తూ ఉండండి వేగే వరకు. దాంట్లో నీరు అంతా బయటకు వచ్చేసి ఇప్పుడు ముక్కలు అనేవి బాగా వేగుతాయి. సో మనం ఏం చేసాం, ముక్కలు వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాం. చూసారు కదా రెడ్డిష్ అయినాయి ముక్కలు.
ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని ఇది కూడా ఈవెన్గా మిక్స్ చేసుకొని లైట్గా వేగనివ్వాలి. దీంతోపాటు పుదీనా కూడా. సో చూసారు కదా వేగిపోయింది బాగా. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని అంతా మనం ఇందాక మిక్సీలో వేసాం కదా, ఆ మిశ్రమంలో వేసుకోవాలి. ఈ వేపిన ఇదంతా వేసుకుని ఇది కూడా కొంచెం చల్లార్చిన తర్వాత దీన్ని కూడా మిక్సీ వేసుకోవాలన్నమాట. సో ఇదంతా ఏంటంటే మిక్సీ వేసేటప్పుడు మాత్రం మీరు ఎటువంటి నీళ్లు మాత్రం పోయొద్దు, కావాలంటే తర్వాత మిక్సీ వేసుకున్న తర్వాత చూసారు కదా ఇది మిక్సీ వేసాను నేను, తర్వాత ఇది వచ్చింది. సో మళ్ళీ బ్యాండ్ని పెట్టుకుని దాంట్లో కొద్దిగా నూనె, దాంట్లో జీలకర్ర, గసగసాలు సారీ ఆవాలు, పసుపు వేసుకుని ఇది బాగా వేపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఇందాక 2 ఉల్లిపాయలు కోసుకున్నాం అని చెప్పాను కదా, దాంట్లో సగమే దాంట్లో వేసుకుందాం, మిగతా ఉల్లిపాయలు దీంట్లో వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఈవెన్ బాగా మిక్స్ చేసి వేగే వరకు వేపుకోండి బాగా. మనం టమాటాలు కూడా వేసుకుందాం, టమాటాలు మొత్తం వేసేయాలి దీంట్లో, 2 టమాటాలు కూడా. ఇప్పుడు కొంచెం మంట పెంచుకుంటే మనకు టమాటాలో నీరు అంతా బయటకు వస్తుంది. సో అంత నీరు రావడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవచ్చు, అప్పుడు కరెక్ట్ వేగుతాయి. ఇప్పుడు ఏంటంటే ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఎక్కువ కరివేపాకు కూడా వేసుకోవాలి, వేసుకుని బాగా వేగే వరకు కలుపుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఈవెన్గా మిక్స్ చేసాం కదా చూసారా. చూసారు కదా నీరు అనేది వస్తుంది టమాటాల నుంచి. చూసారు కదా నీరు అనేది వచ్చింది బాగా. ఇప్పుడు సో ఆ నీరు అనేది ఎవాపరేట్ అయిపోయి మొక్క ఎవాపరేట్ అయిపోతే అప్పుడు మనం ముక్కలు అనేవి బాగా వేగుతాయి అన్నమాట. సో చూడవచ్చు ఇప్పుడు బాగా వేగినాయి. ఇందాక పేస్ట్ చేసింది ఉంది కదా మిశ్రమం, సో ఆ పేస్ట్ అంతా మనం దీంట్లో వేసేస్తాం. ఫస్ట్ వేసేసి లైట్గా వాటర్ పోసుకుని అప్పుడు మిక్స్ చేసుకోవాలి ఈవెన్గా. బాగా ఈవెన్గా ముక్కలన్నీ కలిసేటట్టు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా మిక్స్ చేశాను ఈవెన్గా, ఎక్కడా మనకి కలవకుండా అయితే లేదు. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుని మళ్ళీ నీళ్ళంతా దీనికి పట్టేటట్టు కొద్దిగా ఏమైనా మిక్స్ చేసుకోవాలి, గ్రేవీ అనేది లూజ్ అయ్యేటట్టు. సో ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత మనం మూత పెట్టుకోవాలి కాసేపు. మూత పెట్టి ఆవిరి మీద కొద్దిగా అన్న పచ్చి వాసన ఉంటే ఈ గ్రేవీలో, సో ఆ వాసన అనేది పోయి మనకు బాగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఉప్పు వేసుకుందాం, ఉప్పు తగినంత వేసుకుని తర్వాత కారం కూడా వేసుకోవాలి. చూడండి కారం కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం అనేది బాగా కలిసేటట్టుగా. అండ్ ఇది గట్టి పడుతుంది చూసారు కదా ఇందాక అన్ని వాటర్ పోసిన తర్వాత. సో హై ఫ్లేమ్లో పెడితే అలా వస్తుంది బబుల్స్ లాగా వచ్చి గట్టి పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఏవైతే బాయిల్ చేసామో బనానా పీసెస్, అరటికాయ ముక్కలు, సో అవి అనేది వేసుకున్నాం. ఇప్పుడు
దీనిలో పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకున్నా. వేసుకుని ఇది కూడా ఈవెన్గా మొత్తం మిక్స్ చేయాలి. సో ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మూత పెట్టాలి. అప్పుడు ఈ మిశ్రమం అంతా మనకి అరటికాయ ముక్కలకు పడుతుంది అన్నమాట. దీంట్లో ఉన్న సారం అంతా దానికి, ఆ టేస్ట్ అంతా దాంట్లో అరటికాయ ముక్కలకు పడుతుంది. సో అందుకని మూత వేసుకుని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి సిమ్లో కాసేపు. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకున్నా, ఎందుకంటే డ్రై అయిపోయింది. సో మీకు వాటర్ ఉంటే కనుక అవసరం లేదు, డ్రై అయింది కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను. ఎందుకంటే అదంతా కొద్దిగా గ్రేవీ అనేది లూజ్గా ఉంటేనే అప్పుడు ముక్కలకు బాగా పడుతుంది. సో అప్పుడే ముక్క కూడా టేస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు వాటర్ పోసి ఈవెన్ మిక్స్ చేసాం కదా, ఇప్పుడు మూత వేసుకుని కాసేపు ఆవిరి మీద ఉడకేద్దాం. అప్పుడు అనేది ఆ ఫ్లేవర్ అనేది ముక్కలో బాగా పడుతుంది. సో కాసేపు ఉడికింది తర్వాత తీసుకున్నాం, గ్రేవీ అనేది దగ్గరికి వచ్చింది, మళ్ళీ గట్టిపడింది. సో అప్పుడు పెరుగు వేసుకోవాలి, కొద్దిగా పెరుగు వేసుకుని మళ్ళీ ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. పెరుగు వల్ల ఏంటంటే మనకి కొంచెం పులుపు అనేది వస్తుంది అండ్ సమ్వాట్ డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. సో అందుకని లాస్ట్లో వేసుకుంటాం పెరుగు. మళ్ళీ కాసేపు మూత పెట్టుకోండి. మళ్ళీ ఈవెన్గా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక 5 to 10 minutes ఉడకనివ్వండి. సో అప్పుడు ఈ పెరుగు టేస్ట్ కూడా వాటికి పడుతుంది ముక్కలకి. సో అప్పుడు అయిపోయింది, తీసాను. 5 to 10 minutes అయిన తర్వాత మనం లైట్గా కొత్తిమీర చల్లుకుని పైన ఇది కూడా ఇవన్న మిక్స్ చేసుకుని ఆ కొత్తిమీర లైట్గా ఆ వేడి వల్ల కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మీరు సర్వ్ చేసుకోవచ్చు, అది తింటాక రెడీ ఇంకా. సో ఈ కొత్తిమీర కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, బాగా ఇవన్నీ మిక్స్ చేసుకుంటున్నాం కొత్తిమీర వేసిన తర్వాత. కొంచెం ఆ నీరు కూడా ఎగిరిపోనివ్వండి, నాకు నీరు లేదు కాబట్టి పెద్దగా. సో హై ఫ్లేమ్లో పెట్టుకుని నీరు ఎగిరిపోయిన తర్వాత అది సర్వ్ చేసుకోవడానికి ఇంకా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఆస్లేష్ ఆల్ రౌండర్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.